హరీశ్రావు ఈ మన కొప్పులీశ్వర్ ఈ మన గంగల కమలాకర్ పిల్లవర్ కన్న ఎరికేనా ఎనడా ఎరికేనా जम्मीकुंटा हईदराबाद समस्या का केसीआर प्रभुत्म आसेदा आये मंच धर तो आये तो का कुछ अन्नी अंदर की मर मंडल बीजेपी वालक इंटे एस कुल्क अंदाइनि अरे मन को लक्ष्य पैला चल लक्ष्य लोन पेदमाजी इन ईटल रायंदर केसीआर दुनिया रोड सर पेटे रोड लोन रोड सर अप्लीकेशन मर मे लोन इला पद लक्ष इमीडियट मंचना आवेदन नीम बको नीस बता अच्छी निरी आये मीदार ఈటల రాజేందర్ ఎక్కువ కాదు నీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ కాదు రెండు సేమే మీదే తీర్చిర్రు ఇప్పుడు తీర్చిదా మాకు 24 గంటలు ఆపదకి సంపదకి బతికిన తచ్చిన పెళ్లికైన ఈటల రాజేందర్ అతడు ఆ అభిమానంతోనే చాలా మంది ఆయనకు చాలా మస్తు మంది మంత్రులు చేశారు భూమి కబ్జాలు ఈయన ఎందుకు తీసేయాల్సి వచ్చింది భూమి కబ్జాలు అంటే అది దోసుకున్నంత దోసుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడినాడు మల్లా మల్లగౌడ్ ఆయన పేరు మీద మల్లగౌడ్ కొట్టాడకడ కొడగొట్టి నాకు 600 ఎకరం చెప్పిండు నిన్న చూసినావా మనిషికి 50 ఎకరం కేసుండదు అని చెప్పిండు నిన్న నిన్న న్యూస్లో వీధికి వార్తలల మల్లారెడ్డి మీద మనిషికి 800 ఎకరాలు ఉండాలి అని 600 ఎకరం ఎట్లుంటది మీరు ఎందుకు ఆరాధిస్తలేరు అని చెప్పి మల్లాడి రాలేదా మరి ఇక దాంది దాని వాళ్ళు ఈర్చలు పెట్టుకొని మా మీదకి వచ్చి మమ్మల్ని అందరూ అడిగితే ఒక నా లోపల ఒకటి ఉంటుంది ఇంకో లోపల ఒకటి దీనికి ఇలా బిడ్డ పెళ్లి ముగ్గురు ఆడిపోరాలు దీనికి పించిరాస్తాది వీనికి మొన్న బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మించు వీని అభిమానం వీనికి నేను ఇప్పటికి పుట్టి 30-40 ఏళ్ళు గుద్దాకెందుకు అసలు నాకు పించి లేదు ఏది లేదు నాకు రూపాయి గవర్నమెంట్ నుంచి రాగు నా కొడుకు ముచ్చడా నువ్వు ఎప్పుడు నా కొడుకు వికలాంగుడు పుట్టి వికలాంగుడు అరి మన వైఎస్ వీళ్ళు అది ప్రభుత్వం ఇచ్చింది కాదు దాని మీద నేను అంటలేను ఒక్కపించి అయితే నీకు ఏదో సహాయం ఇంత లబ్ధి పొందిందా నువ్వు అంటానమ్మ నాకేం మందు నా కడుపు కాల్చలేదా నాకు ఇది అడగనని ఉంటుందా ఉండదా వాడన్న దానికి నువ్వన్న దాని కాదు అరే నీకు కొంచెం మాకి ఇన్ని రోజుల నుంచి ఏం జరగాలి ఇప్పటి నుంచేలైనా జరగడానికి హామీ ఇచ్చి ముందుకు వస్తే మేము గెలిపించుకుంటాం లేదు మామలను ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడు ఒక దళితులే కావాలని వాళ్ళెంబడ తిరుగుతే ఇప్పుడు వాళ్ళకే సర్వే జరుగుతాయి వాళ్ళకే అన్ని జరుగుతాయి మాకు ఇప్పుడు మనకు మమ్మల్ని గౌరవాలని అచ్చి మందరించి మీకు కష్టాలు ఏందని ఏ రాజకీయ నాయకుడు అడగలే న్యాయం జరగలే జరగాలైతే వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీకు గిది అని చెప్పి పక్కా హామీ ఇస్తే పక్కా మేము గెలిపించుకుంటాం లేదు అని అనుకుంటే ఇక వచ్చినా రాకుండా మాకు ఏం సహాయం అందకుండా మేము పక్కా ఇటు రాజేంద్ర సార్కే తో అని చెప్తాను.